2023 అనేది 24,000 తిరిగింది. సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ స్క్రాచ్ కూడా ఉండదు, మీకు ట్రస్ట్ చేయకపోతే చూసుకోండి. మీకు ఆల్ వెహికల్ కొత్త మోడల్ కావాలంటే మనకు ఫోన్ చేయండి. మీకు 2019 నుంచి 23 వరకు మనకి ఇప్పుడు రెడీ, 24 కూడా వెహికల్ మన దగ్గర వచ్చింది. మన దగ్గర ఆల్రెడీ నంబర్ కూడా మీకు పెట్టాము యూట్యూబ్లో. ఇప్పుడైతే మనం టెస్ట్ చేయకపోతున్నాం. మనం రేడింగ్ కూడా చూసుకోండి, సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఇది, స్క్రాచ్ కూడా లేదు, ఆల్ పేపర్ వ్యాలిడ్ ఉంది. మా దగ్గర అన్ని లేటెస్ట్ మోడల్ వెహికల్స్, 23 మరాజో కూడా ఉంది మనకు. ఇవి అయితే మనదే ఉంది వెహికల్ కూడా, ఇక్కడ పెట్టే ఉన్నాం. ఇది మోడల్ వచ్చేసి VXI 4 పవర్ విండోస్ ఏసీ సెంటర్ లాక్ సిస్టమ్. షోరూమ్ రేట్ వచ్చేసి 770 ఉందన్న. మీకు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఉంది ఇది. దీనికైతే షోరూమ్ షోరూమ్ పెయింట్ ఇంతవరకు టచ్అప్ కూడా కాలేదు, స్టెప్ని కూడా యూజ్ చేయలేదు మన జాక్ జాక్ రాయడ్ కూడా. మనకి ఫైనాన్స్ అయితే మన మీకు 4 లాక్స్ వస్తుంది మీద లోన్. మీ దగ్గర 150 ఉంటే దీనికి లోన్ చేపిచ్చి ఇచ్చేస్తానా మీకు. అంటే మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తే అది చేసిన తర్వాత మనం రేట్ మాట్లాడదామన్నా. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఆల్ పేపర్ వ్యాల్యూడ్ ఉంది దీనికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్, అయితే మనకు వెగనార్ అయితే 2023 మోడల్ ఉన్నది, వైట్ సీల్ టైర్స్, కండిషన్ అయితే ఎగ్జామ్. ఇప్పటివరకు అయితే 25,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది, అన్ని ఇప్పటివరకు అయితే టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మనం కూడా చేద్దాం అన్న తర్వాత సరే ఒకసారి నువ్వు కూడా నీకు కూడా అర్థమవుతాయి కదా కండిషన్ ఏందని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే నేను ఈ వెగనార్ని టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నా, చూడండి కావాలంటే. లోపల మీరు చూస్తున్నట్టయితే సీటింగ్ కవర్ కూడా మనకైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఎట్లున్నా అట్లున్నది, ఎగ్జామ్ ఉన్నది. మొత్తం పవర్ విండోస్ చూడండి, 4 విండోస్ కూడా పవర్ విండోస్. అండ్ మనకి ఇక్కడ డ్రైవర్ దగ్గర నుంచి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, డ్రైవర్ డోర్ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా మనకు ఆటోమేటిక్ అన్నట్టు, సరేనా. అండ్ ప్రీవియస్ కొన్నిటికి ఏమైతే అంటే ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం, కానీ కాదు, ఇక్కడ నుంచి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మొత్తం హ్యాండిల్స్ చూసారా, ప్రజెంట్ అయితే నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నా. ఏసీ వేసినాం, ఇందులో చిల్ వస్తుంది. ఒకసారి ఎవరైనా దీన్ని పర్చేజ్ చేసినట్టయితే మస్తు, ఇక ఇలాంటి బండి దొరకడం చాలా అంటే చాలా రీజన్లో తక్కువ. కానీ మనకు ఈ బండి ఎంత కండిషన్లో అంటే ఏకదం కండిషన్లో ఉన్నది. కావాలంటే ఒకసారి రాండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత ప్రైజు రాజన్నతో మాట్లాడండి. మీరు అనుకున్న ప్రైజ్ దాకా ఇవ్వడానికి అయితే చూస్తాడు. ప్రజెంట్ అయితే నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నా, చూడండి. బాయ్ బాయ్. ఇప్పుడు మనం ఏసీ వేసినాం, ఏసీ అయితే ఫుల్ మస్తు అంటే మస్తు వస్తుంది. అండ్ ఇప్పుడు వెగనార్లా ప్రజెంట్ మేము ఏసీలో వస్తున్నాం. అండ్ మేము వచ్చేది కూడా నార్మల్ స్పీడే, మీరు చూస్తే అర్థమైపోద్ది. అండ్ మనం ఏసీ అయితే ఫుల్లో పెట్టేసిన, ఫ్యాన్ 4లో పెట్టేసిన, చిల్ ఏసీ వస్తుంది. మొత్తం ఫ్లాట్ అవుతారు, ఏసీ అయితే చిల్ ఉన్నది, కండిషన్ మాత్రం ఎగ్దమ్ ఉన్నది. క్లచ్ మూమెంట్ కానీ, సాకబ్జాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. మీరు చూడండి ప్రజెంట్ ఒకసారి. అండ్ ఇక్కడ నుంచి మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఈజీ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు, డ్రైవర్ సీట్ నుంచే. ఏసీ కండిషన్ అయితే ఏకదమ్, ఇక మాట్లాడడం అయితే అవసరం లేదు. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ సౌండ్ చూసడానికి ఏదైనా ఫ్యూయల్ ఇండికేషన్ కానీ ఇక్కడ నుంచి మనకు ఈ డిస్ప్లే నుంచి ఇండికేషన్ అవుతున్నాయి. అండ్ మనం ఇక్కడ నుంచి కూడా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక మీరు చూస్తున్న అయితే బండి మస్తు పెద్దగా ఉన్నది, సీట్ విడ్తింగ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. చూస్తే వెనుకనైతే చూడండి, పెద్ద వెహికల్లో కూర్చున్నట్టే ఉంటుంది, సీటింగ్ విడ్త్ బాగా అంటే బాగా పెద్దగా ఉన్నది, మీరు చూడండి. అండ్ ఇక పర్ఫెక్ట్ కండిషన్, అసలు దీని గురించి మనం ఇంకో మాట అసలు చెప్పుకునే అవసరం అయితే లేదు. షోరూమ్ నుంచి వచ్చిన కాని అయితే దీనికి ఒక్క పంచర్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మీకు స్టెఫ్నీ టైర్, ఇది ఇప్పటివరకు అయితే సీల్ కూడా తీయాలి చూడండి, ఎట్లున్నా అట్లనే ఉన్నది. అండ్ జాక్ రాడు,
అండ్ స్టెఫిన్ ఇవి అయితే ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు. సిల్ కండిషన్లో ఉన్నది వెహికల్ అయితే మీరు చూస్తే అర్థమైపోతుంది. మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ తర్వాత ఇంకా గార్డ్ పెట్టుకున్నారు. మనకు ట్రాఫిక్లల్లా తాకినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అట్లా గార్డ్స్ చూస్తే మీకు అర్థమైపోయింది, డెంట్ స్క్రాచ్ ఏది లేదు, బండి మాత్రం ఏకదం మింట్ కండిషన్లో ఉన్నది. ఒకసారి వచ్చి చూసి ట్రెజర్ కొట్టిరంటే ఇంత ప్రైజ్ అన్నారు కదా, ఇంత ప్రైజ్ అనుకొని మీరు ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు. ఆ లెవెల్ ఉన్నది బండి. కావాలంటే ఒకసారి చూడండి, రాజన్న చెప్తాడు మీకు. ఏమంటావన్న? సో కస్టమర్ వచ్చి మాట్లాడితే మరి ఎంతవరకు దిగుతారన్న ప్రైస్? మరి ఇదైతే అన్న మీరు వచ్చి ఒకసారి ట్రై చేస్తే కూడా 350 నుంచి 4 లాక్స్ లోన్ చెప్పిస్తాను నేను. మీరు వచ్చి ఒకసారి ఓకే అంటే డైరెక్ట్ కస్టమర్ తోటి పిలిపిస్తాను. ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని పేపర్ వ్యాలిడ్ ఉంది. 5-6 చెప్తున్నా, మీరు వచ్చి ఆఫర్ ఇవ్వండి, దాంతో కస్టమర్ తోటి మాట్లాడము. ఆఫీస్ కమిషన్ 2% ఉంటుంది. చూడండి 560 అంటే 5,60,000 చెప్పి అని మీరైతే అనుకోకండి, రేట్ అట్లుందని. నెగిషియబుల్ అయితే పక్కా ఉంటుంది. ఒకసారి రండి, వచ్చి చూసుకున్న తర్వాత 23 మోడల్ వెహికల్, లేటెస్ట్ వెహికల్, ఓల్డ్ కూడా కాదు, విఎక్స్ఐ. ఇప్పుడు షోరూమ్ లో అయితే మనకు 8,50,000 అయితే ఉంది ప్రజెంట్ రేటు షోరూమ్ లల్ల. అండ్ నెగిషియబుల్ ఉంటుంది ప్రైస్. ఒకసారి రండి, ఫైనాన్స్ మీద కావాలనుకున్నా కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మినిమం మీ దగ్గర వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉండాలన్న? 150 ఉంటే లోన్ చేపిస్తాను. 1,50,000 వేరే వెహికల్ అయితే 250 వరకు ఉండాలి మీకు. ఓకేనా? ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఫైనాన్స్ తీసుకుందాం మీరు అనుకున్నట్టయితే కంపల్సరీ రాయల్ కార్ వరల్డ్కి వచ్చిన తర్వాత అన్నతో మాట్లాడండి. 1,50,000 అయితే మినిమం బడ్జెట్ పట్టుకొని వచ్చిన తర్వాత మీకు ఫైనాన్స్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకు వచ్చిన తర్వాత మాట్లాడితే నెగిషియబుల్ కూడా అవుతుంది, మర్చిపోకండి. చూడండి వెనుక స్టైలిష్ లుక్ రావడానికి పైన ఇది ఒకటి గార్డ్ అండ్ కింద ఒకటి సేఫ్టీ గార్డ్, ట్రాఫిక్లలో సేఫ్ చేస్తుంది బంపర్ టు బంపర్లా. అండ్ ఓకేనా, మర్చిపోకండి. అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పాను అన్న. 7899090880. అన్న పేరు వచ్చేసి రాజు. మన రాయల్ కార్ వరల్డ్ షాప్ అండ్ బల్కంపేటలో ఉంటుంది, అందరికి తెలుసు. హైదరాబాద్లో బల్కంపేట టెంపుల్ అంటే ఫేమస్. అక్కడికి వచ్చి అన్న కాల్ చేస్తే అన్న టింగన వస్తాడు, మిమ్మల్ని తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తాడు. కార్ మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓకేనా? ఇదే ఫస్ట్ అన్న యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి ఈ వీడియోకి లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఆఫీస్ ఇంట్రెస్ వచ్చేసిందన్న, ఇక్కడైతే మన వెహికల్ అన్ని ఆల్ పార్కింగ్ లో ఉంటాయి, మీకు చూసుకోండి. అయితే చూడండి మా ఆఫీస్ ఇంట్రెస్ వచ్చాము, ఇవన్నీ పార్కింగ్ ఉన్న మన వెహికల్ చూసుకోండి ఒకసారి. మన ఆఫీస్ అయితే వచ్చేసింది మీకు.